హాయ్ అండి, అందరికి నమస్తే. మొన్న శివాజీ అన్నది అయితే ఓటీటీలో బ్లాక్ బాస్టర్ కొట్టింది, మీ అందరికి తెలిసే. అండ్ ఆ లొకేషన్ అయితే ఇక్కడనే ఉంది. శివాజీ అన్న ఇల్లంతా కవర్ చేసి మీకు చూపిస్తా. అండ్ చాలా అంటే చాలా పెద్ద పెద్ద సినిమాలన్నీ ఇక్కడనే జరిగినాయి. అండ్ సూర్య వెబ్ సిరీస్ కూడా ఇక్కడనే జరిగింది. ఓ, ఇక్కడనే కూర్చుంటారు వాళ్ళ ఫ్రెండ్స్, ఇట్లా కూర్చుంటారు. ఇక్కడనే బిర్యానీ తీసుకొస్తాడు కదా సూర్య వెబ్ సిరీస్ లో. ఇంకా చాలా అంటే అటు సైడ్ కూడా ఇల్లు ఉన్నాయి, అవన్నీ కవర్ చేసి చూద్దాం. మనం శివాజీ అన్న ఇంటికి అయితే వెళ్దాం రండి. హాయ్ బ్రో. హాయ్ అన్న. ఇక్కడ వెబ్ సిరీస్ అయితే తీసిరు కదా మన 90s కిడ్స్. అవును, 90s కిడ్స్. ఇక్కడ చాలా సినిమాలు తీసిరట కదా, కొంచెం ఏమేం సినిమాలు తీసిరు, ఎక్కడ తీసిరు, శివాజీ అన్న ఇల్లు ఏంది అదంతా మీరు చూపిస్తారా? ఓకే అన్న, పక్కా చూపిస్తా. వెళ్దామా? వెళ్దాం. చాలా రండి. శివాజీ అన్న ఇంటి లోపలికి అయితే వెళ్దాం. ఇంకో ఇదే గేటు అండ్ రోడ్ ఇదే. ఇట్ల నుంచలే స్కూల్కి వెళ్ళిపోతాడు, ఈ గేట్ బయట నుంచెల్లా వస్తాడు. లోపలికి వెళ్దాం రండి. ఇంకో ఇల్లు అయితే ఎగ్జాక్ట్లీ ఇదే. ఇంకా ఫస్ట్ వచ్చేసి చుట్టాలు వస్తారు కదా వాళ్ళ ఇంటికి, చుట్టాలు వచ్చేది ఈ గేట్లకి వెళ్ళే, ఈ గేట్లకి వెళ్ళి ఇట్లా వస్తారు చుట్టాలు ఫస్ట్ స్టార్టింగ్. అండ్ ఇక్కడ చైర్ వేస్తారు. శివాజీ అన్న అయితే ఇక్కడనే కూర్చుంటాడు. పిల్లలు ఇద్దరు మన పేపర్స్ పట్టుకొని వస్తారు, పేపర్స్ పట్టుకొని వచ్చి దిద్దుతాడు కదా చిన్నపిల్లాడు. ఫుల్ కామెడీ ఉంటుంది, మస్తు కామెడీ చేస్తాడు. ఇక ఇళ్ళకి వెళ్ళేస్తాడు చిన్నపిల్లాడు. ఇక శివాజీ అన్న ఇక్కడనే కూర్చుంటాడు, ఇక్కడనే కూర్చొని పేపర్స్ దిద్దుతా ఉంటాడు. ఫుల్ కామెడీ ఉంటుంది. ఒకవేళ మీరు వెబ్ సిరీస్ చూడకపోతే ఖచ్చితంగా చూడండి. రన్ డీటెయిల్ ఇక్కడనే టెంట్ వేస్తారు, అక్కడ సారీ ఫంక్షన్ జరుగుతుంది. అక్కడనేమో సారీ ఫంక్షన్ స్టే చేసారు, ఇక్కడేమో టెంట్ వేస్తారు. ఇక్కడ టెంట్ వేస్తారు అండ్ క్రికెట్ ఆడడానికి పోతాడు కదా, ఈ గోడ దునికే పోతాడు. అయ్యో అయ్యో, ఈ గోడ దునికే క్రికెట్ ఆడడానికి పోతాడు. తమ్ముడు అక్కడి నుంచి కిటికీలో చూస్తాడు, అదే కిటికీ. కిటికీ దగ్గర పోయి మీకు చూపిస్తారండి. ఈ కిటికీల నుంచి ఇట్లా చూస్తాడు. ఆ అంచెలు అన్నయ్యనేమో గోడ దునికి బయటకు వెళ్తాడు. అదే కదా బ్రో? అదే బ్రో, ఎగ్జాక్ట్లీ ఇదే లొకేషన్. లోపలికి వెళ్దాం. శివాజీ అన్న బెడ్రూమ్ అండ్ పిల్లల బెడ్రూమ్ కూడా చూపిద్దాం రండి. రండి లోపలికి వెళ్దాం రండి. ఇక్కడ సోఫా ఉంటది, ఇక్కడేమో టీవీ ఉంటది. ఈ ఫ్రిడ్జ్ ప్లేస్ లో మాత్రం టీవీ ఉంటది. అక్కడ వాష్రూమ్ ఉంది, ఇదంతా వాడుకున్నారు, అక్కడ టీవీ పెట్టుకున్నారు. అది వాష్రూమ్ నుంచి ఇట్లా వస్తారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తారండి పిల్లలది. ఇంకా ఇది వచ్చేసి పిల్లల బెడ్రూమ్, ఇక్కడనే పిల్లలు అందరు వాడుకుంటారు. కిచెన్ ఫేమస్ ఉప్మా. ఇక్కడనే ఉప్మా వేస్తుంది అమ్మనైతే. అమ్మను అంటారు కదా ఊకే ఉప్మేనా అమ్మ, తినకుండా స్కూల్ వెళ్ళిపోతారు. వాళ్ళ అమ్మ ఎమోషనల్ గా ఫీల్ అయిపోతుంది. ఒకసారి మనది శివాజీ అన్న వాళ్ళ పేరెంట్స్ బెడ్రూమ్ అయితే చూద్దాం రండి. ఇక్కడనే మాట్లాడుకుంటారు వాళ్ళు. ఇది శివాజీ అన్న బెడ్రూమ్ చూడండి, ఎంత మంచిగా ఉంది. ఇదంతా వాడుకున్నారు షూటింగ్ లో. అండ్ చిన్న పిల్లాడైతే ఇదే కిటికీల నుంచి వాళ్ళ అన్నయ్య బయటకు వెళ్తా ఉంటాడు కదా, ఇక్కడ నుంచే మాట్లాడుతూ ఉంటాడు. డబ్బుల గురించి డిస్కస్ చేస్తారు కదా, ఇదే ఇక్కడ నుంచి స్కూల్కి ఇట్లా వెళ్ళిపోతాడు.